ప్రకాశం జిల్లాలో చూస్తే ఈ రాష్ట్రంలోనే అత్యంత చైతన్యవంతమైన జిల్లా, అత్యధిక జనాభా సంఖ్య కలిగిన జిల్లా. మరి జనాభా దామాషా ప్రకారం ఈ జిల్లాలో కనీసం 5 ఎమ్మెల్యే సీట్లు యాదవులకు జనాభా దామాషా ప్రకారం రావాలి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అభివృద్ధి చెందిన పాలక ప్రతిపక్ష పార్టీలు యాదవులను చిన్నచూపు చూస్తున్నాయని ఒక ఆవేదన యాదవ ప్రజల్లో ఉంది. ఆవేదనను తీర్చడానికి రాబోయే రోజుల్లో అఖిల భారత యాదవ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 13 జిల్లాలు, 16 మున్సిపాలిటీలు, 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మరి సదస్సులను ఏర్పాటు చేసి యాదవులు ఉన్న జనాభా, వారి యొక్క శక్తి సామర్థ్యాలు, జనాభా సమాజంలో వారి యొక్క పాత్ర మీద వివిధ రకాల సమావేశాలు, చైతన్య సదస్సులు, బహిరంగ సభలు ఇలాంటివి నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఆగస్టు నెల నుంచి మరి ముమ్మరంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలు పర్యటిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పొదిలిలో పరిసర ప్రాంతాల్లో ఉన్న యాదవ ప్రజలందరికీ మరి మీ యొక్క సమస్యలు ఏవైనా ఉన్నా మన కేంద్రానికి రండి, పార్టీలకు అతీతంగా మనం ఐకమత్య అయిన రోజునే మన అభివృద్ధి అవుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చేసిన యాదవ మహాసభ, మా జిల్లా కమిటీ, అదేవిధంగా రాష్ట్ర కమిటీ, ఇక్కడికి వచ్చేసిన యాదవ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. అఖిల భారత యాదవ మహాసభ ప్రకాశం జిల్లాలో సభ ఆర్గనైజేషన్ విస్తరణలో భాగంగా పశ్చిమ ప్రాంతంలో కమిటీలు వేయడం, నిర్మాణం చేపట్టే దిశగా ఇక్కడ పొదిలిలో ఈరోజు కార్యాలయం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా యాదవులున్నాయి, సమస్యలు యాదవ ప్రజలున్నారు. యాదవులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక కేంద్రం ఉండాలనేటటువంటి ఆలోచనతో, అధినాయకత్వ నిర్ణయంతో ఇక్కడ ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా యాదవ సోదరులు, యాదవ కుటుంబ సభ్యులు ఉపయోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవడం, అట్లాగే సామాజిక స్థితిగతుల మీద మనం తీసుకునేటటువంటి ఉద్యమాలు, పోరాటాల్లో పాల్గొని విజయం సాధించేదానికి ఇది వేదికగా తీసుకుని ముందుకు ప్రయాణం చేద్దామని చెప్పి అందరికీ ఈ విధంగా పిలిపిస్తాను. అఖిల భారత యాదవ మహాసభ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నది. దీనికి యాదవ సోదరులందరూ కూడా కలిసికట్టుగా వచ్చి మన ప్రారంభోత్సవాన్ని, అలాగే మన ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క యాదవ సోదరులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మనకి సభకు వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి తులసిరామ్ సార్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు.